గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరగనుంది. బీజేపీ కాంగ్రెస్ ఆప్ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతుంది. దాదాపు 3 దశాబ్దాలుగా గుజరాత్ను ఏల్తున్న బీజేపీ ఈసారి అత్యధికంగా ఓట్లు సీట్లు గెలుచుకుని చరిత్ర తిరగరాయాలి అని ప్రయత్నిస్తుంది. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంటే తొలిసారే సత్తా చాటాలి అని ఆప్ తీవ్రంగా శ్రమించాయి. ఇక తుది దశలో పోలింగ్ జరగనున్న నార్త్ గుజరాత్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు సాధించిన బీజేపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయో అన్న ఆసక్తి నెలకొంది. గుజరాత్లో మొత్తం 182 సీట్లు ఉంటే డిసెంబర్ 1న తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరిగింది. 63.31% పోలింగ్ నమోదైంది. ఇక ఇవాళ రెండో దశలో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఆప్లతో కలిసి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు. బీజేపీ ఆప్ 93 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించగా కాంగ్రెస్ 90 చోట్ల పోటీ చేస్తూ తన మిత్రపక్షం ఎన్సీపీ అభ్యర్థులను 2 చోట్ల నుంచి బరిలో దించుతుంది. ఇకపోతే భారతీయ ట్రైబల్ పార్టీ బీటీపీ 12 చోట్ల, బీఎస్పీ 44 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అంతా తానే ఒంటి చేత్తో ప్రచారం నిర్వహించారు. వరుస ర్యాలీలు, భారీ రోడ్ షోలతో ప్రచారం హోరెత్తించారు. రెండో దశలో మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుష ఓటర్లు కాగా 1.22 కోట్ల మంది మహిళా ఓటర్లు, 5.96 లక్షల మంది యువ ఓటర్లే ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 1.13 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరాంగాం నుంచి పాటిదార ఉద్యమ నేత హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేష్ ఠాకూర్ భాజపా టికెట్పై బరిలో నిలుస్తున్నారు. అలాగే ప్రముఖ దళిత ఉద్యమ నేత జిగ్నేష్ మేవాని కాంగ్రెస్ తరపున వాద్గాం సీట్ నుంచి రేస్లో ఉన్నారు. గుజరాత్ ప్రతిపక్ష నేత సుఖ్రామ్ రాట్వా జెట్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా రెబల్ అభ్యర్థి మధు శ్రీవాస్తవ్ వడోదర్లోని వాఘేడియా సీట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో 93 సీట్లలో బీజేపీ 51 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 39 చోట్ల, స్వతంత్రులు 3 చోట్ల విజయం సాధించారు. వీటిలో సెంట్రల్ గుజరాత్లో భాజపాకు అధిక సీట్లు వచ్చినప్పటికీ నార్త్ గుజరాత్లో మాత్రం కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. సెంట్రల్ గుజరాత్లో బీజేపీ 37, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకోగా నార్త్ గుజరాత్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోగా కమలనాథులు 14 సీట్లకు పరిమితమయ్యారు. రికార్డు స్థాయిలో విజయం సాధించాలి అన్న కసితో ఉన్న బీజేపీకి ఈసారి ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.